కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. ఆ జగద్రక్షకుని ఆశీర్వాదంతో మీ దగ్గరకు తీసుకొస్తున్న ఈ విష్ణు సహస్రనామం మీతో ఆగిపోకూడదు. విష్ణు సహస్రనామం ప్రతి ఒక్కరికి చేరాలి అన్న కొండూరి పద్మావతి అమ్మగారి సంకల్పం కోసం మీ వంతు సహాయంగా మీ బంధువులకు స్నేహితులకు ఈ నామాల్ని పంపించండి. ఆ సర్వాంతర్యామి కృపకు పాత్రులు కండి. నిన్నటి ప్రశ్న, విష్ణు సహస్రనామంలో 86వ నామం ఏమిటి, దాని అర్థం ఏమిటి? ప్రశ్నకు సమాధానం, విష్ణు సహస్రనామంలో 86వ నామం సురేశ. ఓం సురేశాయ నమః. నామానికి అర్థం సర్వదేవతలకు ప్రభువైన వాడు అని అర్థం. ప్రశ్నకు ముందుగా సరైన సమాధానం చెప్పిన వారు శైలజ కరుమురి గారు, పసిమర్తి కృష్ణవేణి గారు, రంగనాయకి తిరుమెళ్ళ గారు, నాగమణి గారు, అక్షామురికి గారు మరియు ఇతరులు. వీరందరితో పాటు విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ఈరోజు ప్రశ్న, మహాభారతంలో అజ్ఞాతవాసంలో అర్జునుడి పేరు ఏమిటి? ప్రశ్న మరొకసారి, మహాభారతంలో అజ్ఞాతవాసంలో అర్జునుడి పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిసిన వారు మా కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలపండి. ముందుగా తెలిపిన ఐదుగురి పేర్లు రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ మనము పారాయణ యజ్ఞంలో భాగస్వాములు అవుతున్నాము. ఈరోజు 155వ నామము. 155వ నామము ప్రాంసుహు. ప్రాంసుహు. ఓం ప్రాంసవే నమః. ఓం ప్రాంసవే నమః. ప్రాంసు అనే పదము పెరుగుటను బోధిస్తుంది. బలిచక్రవర్తి వద్దకు మొదట యాచకుడుగా ప్రవేశించిన పరమాత్మ దాన జలమును తన చేతిలో వదిలిన ఉత్తర క్షణమే పెరిగిపోయెను. విష్ణుధర్మమున మరియు విష్ణు పురాణమున ఈ పెరిగిన క్రమము అద్భుతముగా వర్ణించింది. సూర్యచంద్రులకు పైన పెరిగి వారి వక్షస్థలం పర్యంతరము వచ్చినట్లు, పిదుప మరికొంత పెరిగి వారి నాభస్థలం వరకు వచ్చినట్లు మహోన్నతుడయ్యను. ఇది విష్ణుధర్మోక్తము. విష్ణు పురాణమున ఒకే క్షణమున త్రిలోకాలను కొలుచుటయే కాక మొదట వామన రూపమున కనిపించిన ఆయుధములు కూడా ఆవిష్కరించి విరాట్ స్వరూపుడైనట్లుగా చెప్పబడుచున్నది. ఈ త్రివిక్రమమూర్తి వైభవమును వర్ణించినంత అధికముగా మరి ఏ మూర్తి వైభవాన్ని కూడా వేదాలు వర్ణించలేదు. అటువంటి ఈ మూర్తి వైభవాన్ని మనం ఈ నామంలో చక్కగా పారాయణ చేసుకుందాము. ఈరోజంతా కూడా అటువంటి ఈ నామాన్ని చక్కగా అందరూ కూడా పారాయణ చేసుకోండి. రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాం.